హాయ్ ఫ్రెండ్స్, సో లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఈరోజు మనకి యాక్చువల్గా T20 ఇంటర్నేషనల్ ఉంది కదండి, ఇండియా వర్సెస్ శ్రీలంక. సో అది ఈ రోజు కాకుండా పోస్ట్పోన్ అయింది రేపటికి, ఎందుకంటే మన ఇండియన్ ఆల్రౌండర్ కృణాల్ పాండ్యా ఉన్నాడు కదా, సో తనకి COVID-19 పాజిటివ్ అయితే వచ్చిందనమాట. సో ఈ రోజు జరగాల్సిన మ్యాచ్ ఏదైతే ఉందో అది రేపు జరుగుతుంది, ఐ మీన్ వెన్నెస్డే రోజు. అది కూడా సబ్జెక్ట్ టు కండిషన్స్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఆల్రెడీ వన్స్ కృణాల్ పాండ్యాకి వచ్చిన తర్వాత సో ఎంటైర్ ఈవెన్ ఇండియా కావచ్చు శ్రీలంక కావచ్చు ఎంటైర్ టీమ్ మొత్తం కూడా ఐసోలేషన్కి వెళ్ళిపోయారు. సో వాళ్ళకి కూడా ఇప్పుడు టెస్టులు అయితే జరుగుతున్నాయి, ఆర్టీపీసీఆర్ టెస్టులు అయితే చేస్తున్నారు. సో వన్స్ అందరి రిజల్ట్స్ వచ్చిన తర్వాత సో ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, అందరు నెగిటివ్ వచ్చారు అంటే కనుక సెకండ్ ఇంటర్నేషనల్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు T20 ఇంటర్నేషనల్. సో లేదంటే మేబీ మళ్ళీ పోస్ట్పోన్ అవ్వడమా లేదంటే క్యాన్సిల్ అవ్వడమా ఏదో ఒకటి జరగవచ్చు. సో మనకి ఇందాక ఈవినింగ్ బీసీసీఐ నుంచి కూడా మనకు ఇక్కడ చూపిస్తున్నట్టు ట్వీట్ కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది వాళ్ళు. సో ఈ ఇష్యూ వల్ల, ఐ మీన్ ఈ వారి సిచ్యువేషన్ వల్ల ఏదైతే మన పృథ్వీ షా ఉన్న సూర్యకుమార్ యాదవ్ వీళ్ళిద్దరు యాక్చువల్గా ఇంగ్లాండ్కి వెళ్ళాల్సింది ఉంది, ఐ మీన్ ఈ సిరీస్ తర్వాత. సో దానికి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుండొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నారు అందరూ, ఎందుకంటే మనకు August 4th నుంచి వెళ్ళి ఇంగ్లాండ్లో 5 మ్యాచ్ టెస్ట్ సిరీస్ అయితే ఉంది. సో దానికి పృథ్వీ షావును సూర్యకుమార్ని అయితే సెలెక్ట్ చేయడం జరిగింది. అది ఎందుకు అని అంటే, ఐ మీన్ ఎర్లియర్ వాషింగ్టన్ సుందరును, శుభ్మన్ గిల్, ఆవేష్, సో వీళ్ళు ముగ్గురు డిఫరెంట్ ఇంజురీస్ కారణాల చేత సో ఇంగ్లాండ్ టూర్ నుంచి అయితే రూల్అవుట్ కావడం అయితే జరిగింది అనమాట. సో వాళ్ళకి రీప్లేస్మెంట్ కింద పృథ్వీ షానను సూర్యకుమార్ యాదవ్ అయితే పంపిద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యారు, ఈలోపు ఇది జరిగింది. సో దీనికి ఇక్కడ ఏమైనా డీల్ అయ్యి లేదంటే ఇంకొకరికన్నా మళ్ళీ ఈ వైరస్ కనుక స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటే కనుక డెఫినెట్గా వాళ్ళ టూర్ కూడా క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. చూడాలి ఫర్దర్గా ఏం జరుగుతుందనే తెలియదు. అండ్ మోరోవర్ ఈ T20 ఇంటర్నేషనల్, ఐ మీన్ ఈ థర్డ్ T20 ఇంటర్నేషనల్ ఐ మీన్ ఫైనల్ ఏదైతే ఉందో ఈ 3 మ్యాచ్ సిరీస్లో కూడా అది థర్స్డే రోజు ఉంది యాక్చువల్లీ. సో ఈ రోజు వచ్చే రిజల్ట్స్ని బట్టి సో రేపు అసలు ఈ సెకండ్ T20 జరుగుతుందో జరగదో దాన్ని బట్టి మళ్ళీ థర్స్డే రోజు ఫైనల్ ఉంటుందా ఉండదా, సో ఒక గందరగోళమైన సిచ్యువేషన్ అయితే క్రియేట్ అయింది. చూడాలి ఫర్దర్గా ఏం జరుగుతుందో. సో ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ ఒకసారి షేర్ చేద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. ఐ హోప్ ఇది అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే కనుక ఇన్ఫర్మేషన్ డెఫినెట్గా వీడియోని అయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు టాటా బై బై.